హలో, నా మీ పేరు? శ్రీనివాస్ అండి. నా మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. ప్రజెంట్ రామ్ చరణ్ శంకర్ గారి కాంబోలో గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. ఈ మూవీ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బస్టర్ నేను చేసి అందులో రోల్ చేశా. కానీ లాస్ట్ శంకర్ గారు 2 మూవీస్ చూసుకుంటే ఫ్లాప్ ఉన్నాయి. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు చూసుకుంటే గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్లో మూవీ తీయగలరా శంకర్ గారు? తీస్తారు 100%. ఎందుకంటే మేము ఒక 40 డేస్ దాకా షూటింగ్ చేసాము. అందులో ఎస్ఐగా చేశాను, కానిస్టేబుల్గా చేశాను, రౌడీగా కూడా చేశాను. కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఈ మూవీ ఏ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతున్నాయి? పొలిటికల్ లేకపోతే డ్రామానా లేకపోతే యాక్షన్? పొలిటికల్ ఎలక్షన్ గురించి. అంటే మనం దొంగోట్లు వేయకుండా మనం నీతి నిజాయితీగా మనం ఎవరిని ఎంచుకోవాలో దాని గురించి ఆ కాన్సెప్ట్ మీద తీస్తున్నారు. స్టోరీ చాలా బాగుంటుంది. రామ్ చరణ్ ఫ్యాన్గా మీరు, మూవీ ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా లేదు. స్టార్టింగ్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు, దాని గురించి ఏమంటారు? అంటే కమల్ హాసన్కి 10 డేస్, ఇక్కడ రామ్ చరణ్కి 10 డేస్ టైం కేటాయిస్తున్నాడు. తీయడం వల్ల మూవీ ఏమన్నా గ్లిమ్స్ అయ్యి లేకుంటే ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది? దేని దానికే ఉంటుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఇది పొలిటికల్, అదేం అవినీతి గురించి, రెండు సపరేట్ సపరేట్. అది మూవీ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న? బాగా రామ్ చరణ్ గారు అంటే కొత్త రామ్ చరణ్ ఇందులో చూడొచ్చా? మనం ఇప్పటివరకు చూసిన రామ్ చరణ్ చూడొచ్చు. డాన్స్ బాగుంది, ప్లస్ ఫైట్ సీన్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ షూట్ చేసాము ఆల్రెడీ మేము. అది బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్. నా త్రిబులాల్ని బ్రేక్ చేసే అవకాశం ఉందంటారు ఈ మూవీ? త్రిబులాల్ కన్నా ఎక్కువ కొడతాను అనుకుంటా. త్రిబులాల్ కన్నా ఎక్కువ కొట్టచ్చు, త్రిబులాల్ కన్నా ఎక్కువ కొట్టచ్చు. ఫైనల్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గేమ్ గురించి, బెస్ట్ యాక్టర్, గ్లోబల్ స్టారు, సినిమా బ్లాక్ బాస్టర్, సూపర్ డూపర్ హిట్. ఓకే థ్యాంక్స్. ఓకే.